चिकोटी प्रवीण को मरोसारी ईडी नोटिसुलु जारी चेसिंदे। कैसीनो केसुलो गतंलोनू चिकोटी प्रवीण विचारिंचिंदी एन्फोर्स्मेंट डायरेक्टरेट। ताजागा थाईलैंड घटन तर्वात मरोसारी नोटिसुलु इच्चिंदी। चिकोटी तो पाटु चिट्टी देवेंदर्, संपत्, माधवरेड्डिलकु कूडा नोटिसुलु पंपिंदी। इप्पटिके ईडी विचारणकु हाजरयाडु संपत्। ईडी नोटिसुलतो शुक्रवारं हैदराबाद रानुन्नाडु चिकोटी प्रवीण। वच्चे वारं विचारणकु हाजरु कानुन्नट्लु समाचारं। चिकोटी प्रवीण ईडी नोटिस संबंधी मरी सदानंद अस्टर सदानंद ईडी नोटिस कैजिनो निर्वाहकुडु चिकोटी प्रवीण की मरोसारी ईडी नोटिस नेक्स्ट वीक मंडे अंटे नेक्स्ट 15th रोजु हैदराबाद बशीरबाग ईडी आफीस की विचारण की हाजर कावालनी नोटिस ऐक्चुअल लास्ट इयर कैजिनो केस को संबंधी फेमा निबंधन उल्लंघिंचाडनी अतनि पैन ईसीआर नमोदु चेसिंदी ईडी ईसीआर नमोदु चेसिन तर्वात अतनि 3 टाइम्स विचारण की पिलुचुकोनी अतनि विचारण चेसिंदी अलागे अतनि इंटितो पाटु अतनि फाम हाउस लो अतनिकि संबंधिंचिन एवरेवरैते उन्नारो ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా వాళ్ళందరి ఇళ్ళపైన రైట్స్ చేసింది తర్వాత కొంతమందిని అతని ట్రావెల్ ఏజెంట్స్ ని గాని అతనికి సంబంధించిన అసోసియేట్స్ ని గాని వాళ్ళందరిని కూడా పిలిచి విచారణ చేసింది సో ఆ కేసు ఇంకా కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది రీసెంట్ గా మళ్ళీ ఇటు చికోటి ప్రవీణ్ తిరిగి థాయిలాండ్ లోని పటాయాలో గ్యాంబ్లింగ్ ఆడుతూ అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు మొత్తం 83 మెంబర్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ తెలుగు పీపుల్ 83 మెంబర్స్ అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 4500 బహత్లు ఫైన్ వేసి బెయిల్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా తిరిగి వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఇండియాకి పంపించేశారు సో ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఈడీ నోటీసులు ఇచ్చింది చికోటి ప్రవీణ్ కి ఈడీ నోటీసులు ఇచ్చి అతను మళ్ళీ ఈ నెల 15వ తారీఖు రోజు ఈడీ ఆఫీస్ ముందు హాజరు కావాలని అతన్ని పిలిచింది అతనితో పాటు ఆ కేసులో అక్కడ ఎవరెవరైతే దొరికారో ఇటు మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అలాగే ఇతని ట్రావెల్ ఏజెంట్ సంపత్ అలాగే మాధవ రెడ్డి వీళ్ళ నలుగురికి కూడా ఈడీ ఈసారి మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఈ నలుగురిలో భాగంగా ఆల్రెడీ సంపత్ ఇప్పటికే నిన్న ఈడీకి విచారణకు హాజరయ్యాడు విచారణకు హాజరైన అనంతరం మిగతా ముగ్గురికి కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చింది దానిలో భాగంగానే ఈ 15th రోజు చికోటి ప్రవీణ్ని హాజరు కావాలని చెప్పింది సో చికోటి ప్రవీణ్తో పాటు నెక్స్ట్ డిసిసిబి చైర్మన్ మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఈడీకి హాజరు కావాలని పిలిచింది అతనితో పాటు మాధవరెడ్డి కూడా హాజరు కావాలని చెప్పింది అయితే గతంలో ఇప్పుడు ఈ నలుగురికి ఎవరికైతే ఈడీ నోటీసులు ఇచ్చిందో దీనిలో ముగ్గురు గతంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు సంపత్ కానీ మాధవరెడ్డి కానీ చికోటి ప్రవీణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా గతంలో లాస్ట్ ఇయర్ జూలైలో వీళ్ళు విచారణకు హాజరయ్యారు కానీ చిట్టి దేవేందర్ రెడ్డి మాత్రం ఈసారి ఫస్ట్ టైం ఈడీ విచారణకు హాజరు కానున్నాడు గతంలో కూడా అతనికి ఆరోపణలు వచ్చాయి ఈ క్యాజినో ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి ఆయన ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి అతను ఈ ఎవరైతే చికోటి ప్రవీణ్ ఉన్నారో అతనికి క్లోజ్డ్ అసోసియేట్ అని అతనితో కలిసి తిరిగాడని అతనితో కలిసి నేపాల్ కానీ శ్రీలంక కానీ భూటాన్ కానీ అక్కడక్కడ అతను కూడా ఈ క్యాజినోలో పాల్గొన్నాడని అప్పుడు ఆరోపణలు వచ్చాయి కానీ అప్పుడు ఈడీ అతన్ని విచారణ చేయలేదు అతనికి నోటీసులు ఇవ్వలేదు సో దానిపైన అతను మాట్లాడుతూ నేను చికోటి ప్రవీణ్ కి తనకు సంబంధాలు ఉన్నాయి కానీ ఈ క్యాజినోకి సంబంధించి కానీ గ్యాంబ్లింగ్ కి సంబంధించి కానీ మాకు ఎలాంటి రిలేషన్స్ లేవని అప్పట్లో చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం మన పటాయాలో మాత్రం అతను కూడా దొరికాడు చికోటి ప్రవీణ్ తో పాటు నెక్స్ట్ ఈ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా దొరికాడు సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చాడు సో అతను ఫస్ట్ టైం ఈ కేసులో ఈ క్యాజినోకి సంబంధించిన కేసులో అతను కూడా విచారణకు హాజరు కానున్నాడు సో గతంలో విచారణ జరిగినప్పుడు లాస్ట్ జూలైలో ఈసీఆర్ చేశారు ఆ తర్వాత చికోటి ప్రవీణ్ తో పాటు కొంతమంది పొలిటికల్ లీడర్లను కూడా ఎమ్మెల్సీ రమణ్ కూడా పిలిచారు అతనితో పాటు ఇంకొంతమందిని పిలిచారు తలసానికి సంబంధించిన బ్రదర్స్ ని పిలిచారు సో ఈ కేసులో చాలా మందిని ఈడీ విచారణ చేసింది సో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంది వాళ్ళ ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది వాళ్ళ వాట్సాప్ చాట్స్ కానీ ఎప్పుడెప్పుడైతే వీళ్ళు క్యాజినో నిర్వహించారో అటు శ్రీలంకలో నెక్స్ట్ భూటాన్లో అలాగే నేపాల్లో నెక్స్ట్ థాయిలాండ్లో ఈ నాలుగు ప్లేసెస్లో ఎప్పుడెప్పుడైతే వీళ్ళు ఈ క్యాజినో నిర్వహించారో ఆ డేట్స్కి సంబంధించి వీళ్ళు ఎవరెవరిని తీసుకెళ్లారు ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేశారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది ఆ డీటెయిల్స్ అని తీసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది తర్వాత తిరిగి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ నలుగురికి కూడా ఈ కేసులో ఈ నలుగురు కూడా కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చికోటి ప్రవీణే మెయిన్గా ఉన్నాడు సో అతని మీదనే కేసు నమోదైంది ఇక మిగతా ఈ విచారణ చేసిన అందరూ కూడా ఈ చికోటి ప్రవీణ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా అతని దగ్గర నుంచి తీసుకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మిగతా అందరిని కూడా పిలిచి విచారణ చేశారు సో ఇప్పుడు తిరిగి అతన్ని మళ్ళీ విచారించనున్నారు నెక్స్ట్ సంపత్ ఇతను ట్రావెల్ ఏజెంట్గా చేస్తున్నాడు చికోటి ప్రవీణ్ దగ్గర ఎవరైనా కూడా
క్యాజినో కు వెళ్ళాలంటే విదేశాలకు వీళ్ళకి తీసుకెళ్ళాలంటే వాళ్ళకు హోటల్స్ కాని ఈ ఎయిర్ టికెట్స్ కాని ఇవన్నీ కూడా సంపతే చూసుకుంటాడు అతనే మొత్తం టికెటింగ్ ఇష్యూ కాని హోటల్స్ లో అక్కడ బసకు సంబంధించిన స్టేయింగ్ కు సంబంధించిన హోటల్స్ కాని అవన్నీ కూడా అతనే చూసుకుంటాడు కాబట్టి అతన్ని కూడా విచారించారు నిన్నంతా కూడా అతన్ని విచారించారు విచారించి ఈ ఇష్యూ కు సంబంధించి కూడా అతని దగ్గర నుంచి డీటెయల్స్ తీసుకున్నారు నెక్స్ట్ మాధవ రెడ్డి కూడా ఈ చిక్కోటి ప్రవీణ్ తో కలిసి క్యాజినో బిజినెస్ చేస్తున్నానని ఇప్పటికే ఈడి గుర్తించింది కాబట్టి అతన్ని కూడా నోటీసులు ఇచ్చి అతను కూడా నెక్స్ట్ వీక్ ఈడి విచారణకు రావాలని అడిగారు ఇక చిట్టి దేవేందర్ రెడ్డిని కూడా మొదటిసారి అతన్ని విచారణకు రావాలని అడుగుతున్నారు ఎందుకంటే గతంలో ఆరోపణలు వచ్చినా కూడా అతన్ని విచారించలేదు ఈసారి మాత్రం తప్పకుండా అతన్ని కూడా పిలిచి ఈడి విచారించే అవకాశాలు కనిపిస్తుంది సో మొత్తానికైతే గతంలో క్యాజినో కేసు ఏదైతే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిందో సో దాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు థాయిలాండ్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ కేసు బయటకు వచ్చింది సో దాని మీదనే మళ్ళీ విచారణ అయితే ఈడీ అధికారులు చేయనున్నారు ఉమాశ్రీ రైట్ థాంక్యూ సదానందం